భయపడదు అన్నగాడు ఇంత బ్యాడ్ గా మాట్లాడుతురా ఇల్లు ఎంకరేజ్ చేసింది నేనే మొన్న టీవీకి మళ్ళీ రమ్మని చెప్పింది నేనే రేపు ఉత్తరాయణ శ్రీదేవి డ్రామా కంపెనీకి పిలవాలన్నా నేనే పిలవాలి తప్పుడు ఎవరు నిన్ను ఎవరు పట్టుకోరు నేనే కదా పిలుస్తాను నాకు తెలియదా నువ్వు ఈ మాత్రం కనుక అలా వీడియో పెట్టేస్తే ఎలా తప్పుడు నా గురించి చెప్తాను కూడా తప్పుడు నువ్వే కదా మళ్ళీ తప్పుడు ఏదన్నా వీడియో ఆమె కాదు నేను పొరపాటు చెప్పాను నాకు అది అన్న చేశాడు నువ్వు చెప్తేనే కట్టప్పుడు మళ్ళీ నేను బయటకు వెళ్ళేది అంటే హాయ్ బ్రో. హాయ్ బ్రో. అప్పుడు జబర్దస్త్ హైప్రాధి మీద రీసెంట్ గా ఎలిగేషన్స్ వస్తున్నాయి, వాయిస్ రికార్డులు వస్తున్నాయి. అవును. పేమెంట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి నీకు కూడా వచ్చాయంట కదా. అవును, నాకు కూడా పంపించారు. అంటే హైప్రాధి అన్న నిజంగా నువ్వు చాలా కష్టపడి వచ్చి పైకి వచ్చిన వ్యక్తివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అభి అన్న టీంలో ఎప్పటి నుంచో ఆ డబ్బులు తీసుకున్నా, పేమెంట్ తీసుకున్నా, పేమెంట్ తీసుకోకపోయినా ప్రతిసారి నువ్వు హైప్రాధి అని పేరు ఈ రోజు రానికి ఆ రోజు అభి అన్న టీంలో ఎంత కష్టపడ్డావు, ఎంత హార్డ్ వర్క్ నువ్వు చేసావో అందరికీ తెలుసు. చిన్న 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 ఎదుకుంటూ వచ్చిన అంచెలంచెలుగా అయితే ఆ బాధ ఆ స్ట్రగుల్స్ అనేది మీకు తెలుసు కాబట్టి ఆ టిక్ టాక్ స్టార్స్ కానీ చిన్న చిన్న ఫేమ్ ఉన్న ఆర్టిస్టులను పిలిచే అవకాశం ఇవ్వడం థ్యాంక్ యూ అన్న నిజంగా. ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్టులకు కూడా మీరు అవకాశం ఇచ్చినట్టు ఇస్తుర్రు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చేసిన స్కిట్స్ అందరు బాగున్నాయి. చిన్నపిల్లలు కోతి నా కొడుకు అనే వాళ్ళిద్దరు కమల పిల్లలది కానీ అలాగే ఫేస్బుక్ స్టారు, లాఫింగ్ స్టార్, ఇలా చిన్న చిన్న సెలబ్రిటీస్ అంటే టిక్ టాక్ ఫేమ్ ఉన్న వాళ్ళు అలాగే ఉప్పల్ బాలు ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి మీ దాంట్లో క్యారెక్టర్ ఇవ్వడం వల్ల మీరు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారు అనేది మీకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అయితే మీ గురించి ఏమనుకుంటారు అంటే మాకు డబ్బులు ఇస్తలేరు, మా వల్లనే మీ షో అనేది నడుస్తుంది, జబర్దస్త్ షో నడుస్తుంది అన్నట్టుగా ఒక ఫీల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే అన్న మీరు అవకాశం ఇచ్చింది పక్కన పెడితే మీరు డబ్బులు ఇవ్వట్లేదు, మిమ్మల్ని వాళ్ళు నెగిటివ్ చేయడం చేస్తారు. అలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు పిలిచి మరి అవకాశం ఇస్తారు. ఈ రోజులలో అవకాశం లేక ఇండస్ట్రీలో చాలామంది ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నారు, ఒక పూట తిని తినక ఎలా ఇబ్బందులు పడుతున్నారో మన అందరికీ తెలుసు. అలాంటిది మీరు పిలిచి మీ టీంలో పెట్టుకొని అలాగే ప్రతి షో ఎక్కడ షో ఏ షో ఉన్నా కూడా మీరు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ పరిచయం చేయడం, ఆ షోకి వాళ్ళని పెట్టుకోవడం వల్ల మీకు కంటే వాళ్ళకి ఎక్కువ హైప్ అవుతుంది. హైపరాత్తు ఒక షోలో చేస్తున్న వాళ్ళ హైపును కూడా పక్కన పెట్టుకొని మాకు డబ్బులు ఇవ్వట్లేదు అనడం అది బాగాలేదు. మల్లెమాల సంస్థ అనేది ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది. అలా ఆ అవకాశం అనేది ప్రతి ఒక్కరు ఎలా వినియోగించుకున్నారు ఏంటి అనేది అది వాళ్ళ ఇష్టం. కానీ హైపరాధన్న మాత్రం ప్రతి ఒక్కరిని టిక్ టాక్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చి మాత్రం తన షోలో పెట్టుకుంటుండ్రు. ఇక వాళ్ళకి విశ్వాసం ఉన్నది, విశ్వాసం లేని పక్కన పెట్టి ఇప్పుడు మనకు డబ్బులు రాలేదంటే మనం ఫేమ్ ఎదగాలి. మనకు ఎంత రిమెండేషన్ అనేది మనం అడిగేది కాదు, అదే ఎదుటి వాళ్ళు మనం బట్టి వాళ్ళు ఇస్తారన్నమాట. డబ్బుల కోసం ఈ జబర్దస్త్ గురించి అంటే వెళ్ళకండి బ్రదర్. ఇప్పుడు హైపరాధిని మీరు హైపరాధి పిలవడం వల్ల మీరు వెళ్ళటం అది హైపరాధిని బ్యాడ్ చేస్తారు. పిలిచి మీ క్యారెక్టర్ ఇస్తే మీరు అట్లా అనడం మాత్రం కరెక్ట్ కాదు. నాకు కూడా చాలామంది రికార్డులు పంపించారు, ఓలు ఉప్పలు బాలు కానీ లాఫింగ్ స్టార్, ఫేస్బుక్ స్టార్ ఇలాంటి వాళ్ళ రికార్డులన్నీ నాకు పంపించారు. అంటే బ్యాడ్గా మాట్లాడుతున్నారు, మాకు డబ్బులు ఇస్తలేదు, డబ్బుల కోసమే వస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చినా కూడా మీరు బ్యాడ్ అవుతారన్నా. ఇప్పుడు ఆ కాల్ రికార్డ్స్ పెట్టుకొని సోషల్ మీడియాలో వీడియోస్ చేసి హైప్రాధికి నెగిటివ్గా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతేందుకన్నా అన్న, హైప్రాధి అన్న మీకాడ ఒక విషయం దాచిన అంటే మీకు కాల్ చేసి చెప్పాలనుకున్నా, కానీ మేబీ చిన్న విషయం కదా ప్రతిదీ ఎందుకన్నట్టు ఒక విషయం ఆగిన. అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళందరూ నాకు రికార్డ్స్ పంపించారు, హైప్రాధి అన్న ఇట్లా మాకు షోకి పిలిచి డబ్బులు ఇవ్వలేదు, మమ్మల్ని ఇలా ఎగతాళి చేసారు, అది ఇది మా వల్లనే హైప్రాధి అన్న షో ఇంకా టీం అనేది ఇంకా కొద్దిగా పెరిగింది, ఆ రిమెండేషన్ ఆయనకు లక్షలు లక్షలు తీసుకొని మాకు 1 రూపీ కూడా అంటే 5000 అని చెప్పి 1000 2000 ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని మీరు దూరం పెడితే మీకేమో చిన్న ఇప్పుడు మీరు ఎదుగుతారు, కష్టం విలువ తెలుసు కాబట్టి వాళ్ళు కష్టపడుతారని పిలిచి మీరు అవకాశాలు ఇవ్వడం వల్ల వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు కదా. ఇలాంటి వాళ్ళకి మనం అయితే ఏం చెప్పలేము. నాకైతే పంపించారు అన్న కాల్ రికార్డ్స్, అయితే మీరు మాట్లాడింది పంపించారు, అవతల ఆర్టిస్టులు మాట్లాడింది పంపించారు, ప్రతి ఒక్క రికార్డ్ అనేది నాకైతే పంపించారు. కానీ నేనైతే ఇదంతా పట్టించుకోను, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ పెట్టుకోరు. అల్లేంది అరే మమ్మల్ని పిలిపించిండు మాకు అవకాశం ఇచ్చిందే ఎక్కువ అనుకుంటారు. కానీ వీళ్ళు ఎంతసేపటికి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, నేటివ్గా మాట్లాడుతూ అలాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చినా కూడా వేస్ట్ అన్న. ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత హైప్రాధి గారు మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారంటారు ఎవరంటారు? అంటే నాకు తెలిసిన కాడికి ఏంటంటే అతను కష్టపడి వచ్చింది పైనుంచి, అంత కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎవరేమన్నా కూడా వాళ్ళకి నచ్చజెప్పి విధానంతో మాట్లాడుతున్నాడు. కానీ ఎవరినైతే టార్గెట్ చేస్తలేడు. ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను, అలా అనేం లేదు. అంటే ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఇంకా ఎవరు ఒప్పిండియన్ వాళ్ళది బ్రదర్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా మన జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ నాటి డి కానీ మొత్తం హైప్రాధి గారు తప్ప ఇంకెవరూ చేయలేకపోతున్నారు. అవును. సో ఇప్పుడు వాళ్ళతో చేయడం వల్ల
ఈయనకి ఫేమస్ ఉన్నా ఏంటో చేయడం వల్ల వాళ్ళకి ఫేమస్ ఉన్నా అదే 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 ఒక్కటే మాట హైపరాజ్ అన్న కూడా కాల్ రికార్డ్ అన్న మీ రికార్డ్ కూడా నేను నిన్న అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ ఇప్పటికి ఏదైనా మల్టీబుల్ చాయిస్ ఏ షో అయినా సంథింగ్ వీళ్ళని అయితే పిలుస్తున్నాను ప్రతి ఒక్కరిని అయితే పిలవడం అయితే జరుగుతుంది వీళ్ళ వల్ల హైపరాజ్ అన్నకి ఫేమ్ అనేది ఏం లేదు ఆల్రెడీ హైపరాజ్ అన్న ఫేమ్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చింది కాబట్టి ఆయనకు సపరేట్గా ఫేమ్ వీళ్ళ వల్లనే ఫేమ్ వస్తుంది అన్నది మాత్రం అది కాని పని వీళ్ళ వల్ల ఏంటంటే తను చిన్న నేను ఆల్రెడీ చెప్పాను కదా తను చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తే ఎవరు ఏ రోజు ఏమవుతారు అనేది ఎవరు ఊహించలేము ఇవాళ మామూలుగా ఉన్నాడు రేపు సెలబ్రేట్ కావచ్చు రేపు సెలబ్రేట్ ఉండొచ్చు ఇవాళ బిజీగా ఉండొచ్చు చెప్పలేము ఎవరు ఎలా ఉండేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అభి అన్న కాక ఇప్పుడు అభి అన్న కాక మన ఇప్పుడు ఆదికి అవకాశం ఇచ్చినట్టుగా ఆది అన్న కూడా వాళ్ళ గురువుగారి పేరు మీదనే అందరికి ఇట్లా అవకాశాలు ఇవ్వడం ఇప్పటికీ నిజంగా ఆయన ఎంత పెద్ద స్థాయి ఉన్నా కూడా అభి అన్నను గౌరవించడం నాకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఆ రోజు అవకాశం ఇవ్వడం వల్లనే ఈరోజు అద్రి అభి అనే మంచి సెలబ్రిటీ స్థాయి హోదా మెయింటైన్ చేసినట్టే జబర్దస్త్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి దాని కారణం ఎవరు అభి అన్న అది అలాంటి వాళ్ళ మీ ఇష్టం మంచిగా ఉంటేనేమో ఉపయోగించుకోండి లేకపోతే లేదు కానీ మీకు పిలిచి మీకు అవకాశాలు ఇస్తుంటే మీరు బ్యాడీ చేయడం అయితే నాకు నచ్చలే అన్న అది సో ఫైనల్గా ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అదే చెప్తున్నా కదన్న ఇప్పుడు మనకు టాలెంట్ ఉండి మనం ఎదగాలనుకున్నప్పుడు ఇప్పుడు టాలెంట్ ఉంది చాలామంది ఎదగాలనుకుంటారు ఎదగాలన్న వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు లేవు అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతుంది అవకాశాలు ఇచ్చినా కూడా ఇలా అవకాశాలు పిలిచి ఇచ్చినా కూడా వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడడం ఇలా చేయడం మాత్రం కరెక్ట్ అయితే కాదన్న నాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు ఒకవేళ అంతమంది అంటే ఒక్క స్కిట్కి 10 మంది 5 మంది ఇట్లాగా ఉంటారు సపోజ్ వాళ్ళు అన్నట్టు పేమెంట్ 2000 3000 ఇచ్చినా అది కూడా ఒక ఇష్యూ అయింది కదా అదే ఇప్పుడు నీ ఇప్పుడు 2000 ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చినా నువ్వు తీసుకున్నట్టే నీ స్థాయిని నువ్వు తగ్గించుకున్నట్టే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డబ్బుల గురించి పక్కన పెట్టాను ఒక నీకు టాలెంట్ ఉందంటే ఒక 10 ఎపిసోడ్లు చేయి 10 ఎపిసోడ్లలో నీకు టాలెంట్ ఉందో లేదో అప్పుడే బయటపడుతుంది ఆటోమేటిక్గా నీకు రికమెండేషన్ 2000 కాదు 10000 అయినా ఇస్తారు నీ టాలెంట్ బట్టి ఉంటాయి కదా ఎక్కడైనా టాలెంట్ లేకపోతే ఎవరు ఏర్లేరు ఓకే అండి మీకు కూడా కాల్ రికార్డింగ్స్ వచ్చాయన్నారు కదా అవును విన్న తర్వాత మీకేమర్థమైంది జెన్యునా లేకపోతే అటు పక్క ఉన్న ఆర్టిస్ట్ జెన్యున్ అనిపిస్తుంది లేదన్న హైపరాజ్ అన్న విషయంలో మాత్రం నేను 100% నేను హైపరాజ్ అన్న సైడే మాట్లాడుతాను ఎందుకంటే ఆ కాల్ రికార్డ్స్ మొత్తం ఉన్నా మా హైపరాజ్ అన్న మాట్లాడినా విన్నా అక్కడ లాఫింగ్ స్టార్ కానీ ఫేస్బుక్ స్టార్ కానీ చిన్న చిన్న వాళ్ళందరూ మాట్లాడిన ఆర్టిస్ట్ మాట్లాడిన అందరు విన్నా విన్నాక నాకు ఒకటే ఒకటి అర్థమైందన్న హైపరాజ్ అన్న వాళ్ళు అలా కూడా నెగిటివ్గా వీడియోలు టిక్ టాక్ ఫేమ్ కదా ఆ వీడియోలు చేసి టిక్ టాక్ల ఫేస్బుక్లలో ఎక్కడ పడితే అక్కడ పెట్టడం లేకపోతే యూట్యూబ్లోకి ఇవ్వడం వాళ్ళు ఏంటంటే హైపరాజ్ని బ్లేమ్ చేస్తారు అయితే నేను ఇన్నకాడి కాల్ రికార్డ్స్ ఏంటంటే హైపరాజ్ని అక్కడ కూడా బతలాడుకుంటారు అరే తమ్ముడు మిమ్మల్ని పిలిచి నేను క్యారెక్టర్ ఇస్తే ప్రతి దాంట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ ప్రతి ఎపిసోడ్కి నేను పిలిపించుకొని నేను మీకు అవకాశాలు ఇస్తుంటే నా మీద బ్యాడ్ చేస్తే రేపు పొద్దుగా మార్కెట్లో నేను ఎలా ఉండగలుగుతా ఎలా తిరగగలుగుతా అన్న మాట అయితే నేను అన్న ఈ ఎగ్జాంపుల్స్ అనేది వస్తుంటే కుక్కొచ్చి మురిగితే కొండకి చేట అన్నట్టుంది అంతే కదా ఇప్పుడు పిలిచి క్యారెక్టర్ ఇస్తంటే ఆయన మీద నేటివ్ చేసి ఎవరు ఇస్తారు ఆల్రెడీ అన్నాడు కూడా అన్న నేను తప్ప మీకు ఇండస్ట్రీలో ఎవరు అవకాశాలు ఇవ్వడు నా ఎపిసోడ్లో నేను పర్సనల్గా నేను పిలుపించుకొని మీకు ఎదగాలన్న ఒక ఆలోచనతో నేను పిలిపించుకొని మీ క్యారెక్టర్లు ఇస్తున్నాను కాబట్టి మీరు అది వినియోగించుకుంటేనే మీకు ప్లస్ లేదంటేనే మేము ఇంత అంటే ఇంకా మీకు మిమ్మల్ని అయితే నేను ఏం చేయలేను ప్రధానసార్లు చాలామందిని ఇంతకుముందు దుర్గారావు కానీ ఇలాంటి వాళ్ళు చాలామందిని తీసుకొచ్చారు అవును రీసెంట్గా ఝాన్సీ కండక్టర్ ఝాన్సీ గారు కానీ ఎంతమంది వచ్చినా ఎవ్వరు ఈ విధంగా కామెంట్స్ లేదన్న వీళ్ళు చిన్నపిల్లలు ఇమ్మెచ్యూరిటీ ఎంత కావాలా అంటే వీళ్ళది ఏంటంటే ఒక ఇలాగే టిక్ టాక్లో కొంతమందికి ఫేమ్ ఉందన్న ఈ అంటే ఇదే చిన్న చిన్న గ్యా చెప్పినా కదా సెలబ్రిటీస్ అదే ఉప్పల బాగా గణపంచాల్స్ పర్సన్ ఇలా కాగజ్ నగర్ అని అదే ఫేస్బుక్ స్టారు లాఫింగ్ స్టార్ ఇట్లా చిన్న చిన్న వాళ్ళందరూ ఉండరు వీళ్ళందరూ ఏంటంటే మాకు ఫేమ్ ఉంది మేమే అసలు తెలుగు ఇండస్ట్రీని మేమే వెళ్తున్నాం ఒక ఊహలో ఉంటారు ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో చిన్న సెలబ్రిటీ అయినా సెల్ఫీలు అనవడం అది అనడం ఇది అనడం చూపిస్తారు యాటిట్యూడ్ అనేది సరే లే పాపం వాళ్ళు టిక్ టాక్ దాకా అంతవరకు కష్టపడి వచ్చారు అన్న ఓదతోటి పైకి తీసుకొద్దాం అనుకుంటే వాళ్ళు ఇట్లా యాటిట్యూడ్ చూపించినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎంత యాటిట్యూడ్ చూపించినప్పుడు హైపరాజ్ ఎంత యాటిట్యూడ్ చూపించాలి కానీ చూపించకుండా అవకాశం లేదు లేదు ఒక్కటే మాట అన్న హైపరాజ్ అన్న అయితే యాటిట్యూడ్ అయితే చూపించలేదు నేను ఎందుకో చెప్తాను అది క్లియర్ నేను రికార్డులు విన్నా కాబట్టి అక్కడ కూడా వీళ్ళనే మాట్లాడుకోండి ఒక రికార్డ్ వినిపిస్తే ఎలాగుంటుంది అంటే ఇప్పుడు మీ దగ్గర ఉంది ఓన్లీ హైపరాజ్ మాకు ఆ రికార్డ్స్ ఇచ్చండి మేము ఈ వీడియోతో కలిపి పెట్టాలి లేదంటే ఒకసారి ప్లే చేయండి ఒక 1 సెకండ్ బ్రో ఒకసారి ఫోన్ ఇవ్వండి హైపరాజ్ రికార్డులు చాలా ఉన్నాయి సరే మీకోసం ఇప్పుడు హైపరాజ్ అన్న గారు ఏం మాట్లాడారు ఒకసారి వినిపిస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీకి పిలవాలన్నా నేనే పిలవాలి ఎవరు పట్టించుకోరు నేనే కదా పిలుస్తాను నాకు తెలియదా మాత్రం కనుక వీడియో పెట్టేస్తే ఎలా తప్పు
అంటే అంత బ్యాడ్గా మాట్లాడుతున్నారన్నమాట, ఇచ్చిన అవకాశం వినియోగించుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే గలీజ్ అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వీళ్ళు ఏది చెప్తే అదే నిజమని నమ్ముతారని జనాలు. అంటే ఇప్పుడు అదే కదన్న, ఇప్పుడు ఒక మనిషి సెలబ్రిటీ అంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదుగుతుండంటే ఏదో విధంగా అందరు తొక్కాలనే చూస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు అవకాశం ఇచ్చిన వ్యక్తినే ఇంత బ్యాడ్గా మాట్లాడుతారంటే ఇంకా ఇది వెనక ఎవరో ఒకరు ఉండడం లేకపోతే వీళ్ళు కావాలని చేయడం ఏదో ఒకటి కదా. ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళని మనం ఒక నాలుగు మాటలు అనుకో మనం ఫేమ్ అయితే ఉన్న ఒక ఆలోచన ఉంటుంది, మరి ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా పబ్లిక్ ఏం చెప్తారు? పబ్లిక్ ఒకటే చెప్తున్నాండి, ఎవరైనా ఎదుగుతుంటే మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఏదో ఒక రోజు మాత్రం మనల్ని గుర్తుపెట్టుకుంటారు. కాకపోతే ఎదుగుతోని మనం తొక్కేయాలనుకున్నాం అనుకో, ఆడు ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకుంటాడు, ఆ రోజు అనుకుంటాడు అదే ఈరోజు నన్ను తొక్కేయాలనుకున్నాం, ఈ వ్యక్తిని మనం దగ్గర తీయాలనుకుని మాత్రం ఎవరు అనుకోరు. ఎందుకంటే దయచేసి ఎదుగుతోనికి మనం అయితే సపోర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ అండి.